హాయ్ వ్యూస్, వెల్కమ్ టు క్విజ్ కాంపిటీషన్. ఈ రోజు క్విజ్ కాంపిటీషన్ లో భాగంగా మనం ఏసీ నగర్ లో ఉన్న నారాయణ ఈ టెక్నో అండ్ ఒలింపియాడ్ స్కూల్లో ఉన్నాం. సో పార్టిసిపెంట్స్ కూడా రెడీగా ఉన్నారు, స్టార్ట్ చేద్దాం. ఈ రోజు యాక్ట్ కండక్ట్ చేస్తున్న క్విజ్ కాంపిటీషన్ లో మీ 4 టీమ్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు. అందరికీ కూడా ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. ఓకే, సో ఈ రోజు మొత్తం 4 గ్రూప్స్ అనేది పార్టిసిపేట్ చేయబోతున్నారు. గ్రూప్ ఏ అబ్దుల్ కలాం టీమ్, అండ్ గ్రూప్ బి శ్రీనివాస్ రామానుజన్ టీమ్, గ్రూప్ సి సుభాష్ చంద్రబోస్ టీమ్, అండ్ గ్రూప్ డి సివి రామన్ టీమ్. సో ఈ క్విజ్ కాంపిటీషన్ కి మనకి జడ్జెస్ గా వ్యవహరించడానికి నారాయణ ఈ టెక్నో అండ్ ఒలింపియాడ్ స్కూల్ ప్రిన్సిపల్ వందనా గారు, అండ్ అలాగే మ్యాథ్స్ టీచర్ పూర్ణిమ గారు, అలాగే సోషల్ టీచర్ రమేష్ గారు మనతో ఉన్నారు. సో ఈ క్విజ్ కాంపిటీషన్ లో టోటల్ 4 రౌండ్స్ ఉంటాయి, అండ్ ఈచ్ రౌండ్ కంటెయిన్ 8 క్వశ్చన్స్. సో 1 2 3 4 1 2 3 4, ఈచ్ గ్రూప్ కంటెయిన్స్ 2 క్వశ్చన్స్. ఓకే రైట్, అండ్ ప్రతి ఒక్క క్వశ్చన్ కి కూడా 10 మార్క్స్ గెయిన్ చేస్తారు. ఓకే, అండ్ ఇన్ కేస్ టీమ్ ఏ రాంగ్ ఆన్సర్ చెప్పినట్లయితే ఆ క్వశ్చన్ టీమ్ బికి పాస్ ఆన్ అయిపోతుంది. ఓకే, టీమ్ బి ఒకవేళ ఆన్సర్ చేసినట్లయితే మీకు 5 మార్క్స్ అనేది వస్తుంది. ఓకేనా, అండ్ ఒకవేళ టీమ్ బి ఆన్సర్ చేయలేకపోతే టీమ్ సి ఆర్ టీమ్ డి ఇలా పాస్ ఆన్ అవుతుంది అనమాట. సో మెయిన్ గ్రూప్ కాకుండా పక్క గ్రూప్ వాళ్ళు కనుక ఆన్సర్ చేస్తే 5 పాయింట్స్ గెయిన్ చేస్తారు, అండ్ మెయిన్ వాళ్ళు ఎవరైతే వాళ్ళ క్వశ్చన్కి వాళ్ళు ఆన్సర్ చేస్తారో వాళ్ళు 10 పాయింట్స్ అనేది గెయిన్ చేస్తారు. ఓకే, టోటల్ వీ హ్యావ్ 4 రౌండ్స్. మొదటి 3 రౌండ్స్ వచ్చేసి జీకే క్వశ్చన్, మ్యాథ్స్ క్వశ్చన్, కరెంట్ అఫైర్స్, అండ్ లాస్ట్ 4th రౌండ్ అందరికీ ఎంతో ఇష్టమైన రౌండ్ ఏంటది, విజువల్ రౌండ్. ఎగ్జాక్ట్లీ, సో విజువల్ రౌండ్ కి వచ్చేసి మనకి బజర్ ఉంటుంది. సో ఎవరైతే విజువల్ చూసి నేను అడిగే క్వశ్చన్ కి ఆన్సర్ చేస్తారో వాళ్ళు బజర్ ప్రెస్ చేయాలి. ఎవరైతే బజర్ ప్రెస్ చేస్తారో వాళ్ళు కరెక్ట్ ఆన్సర్ చెప్పినట్లయితే 10 పాయింట్స్. ఓకేనా, ఇన్ కేస్ బజర్ ప్రెస్ చేసి మీరు కనుక రాంగ్ ఆన్సర్ చెప్పినట్లయితే మనకి ముందు 3 రౌండ్స్ లో ఏదైతే మనం గెయిన్ చేస్తుంటామో మార్క్స్ అందులో నుంచి 10 మార్క్స్ అనేది మైనస్ అయిపోతుంది. ఓకే, డు యు ఆల్ అండర్స్టాండ్? ఓకే, ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేద్దాం. అండ్ ఫస్ట్ క్వశ్చన్ టు అబ్దుల్ కలాం టీమ్ ఇన్ రౌండ్ 1, ఆర్ యు రెడీ? Yes ma'am. వరల్డ్ సునామీ అవేర్నెస్ డే అబ్జర్వ్డ్ ఆన్, యా యు కెన్ ఆన్సర్, టేక్ ది మైక్. 5th నవంబర్ ఇస్ ద రైట్ ఆన్సర్. Is that right answer? Yes, 10 marks to team A. And next question to Srinivas Ramanujan team. And your first question is, in which country Finance Minister Nirmala Sitharaman inaugurates SBI branch? Sri Lanka. Yes, right answer, 10 marks to team B. And next question to Subhash Chandra Bose team. Are you all ready? Who appointed as new executive director of RBI? ఒకవేళ మీకు కనుక ఆన్సర్ తెలియకపోతే యూ కెన్ పాస్ ద క్వశ్చన్. Who appointed as new executive director of RBI? Can I pass the question? Okay, and pass to CV Raman team. No idea? Yeah, you can. Sri Mohan Ranjan Mishra. Just think once. No correct answer e cheptunna, starting wrong aipothundi. Right? No idea? మనోరంజన్ మిశ్రా. Yes, it's right answer. 5 marks to CV Raman team. And first question to CV Raman team. Who appointed as chairman of Sri Somnath Trust for 5 more years? PM Narendra Modi. Exactly right answer. 10 marks to CV Raman team. Super.
అండ్ సెకండ్ క్వశ్చన్ టు అబ్దుల్ కలాం టీ. రెడీ చిల్డ్రన్? Yes. అండ్ హియర్ ఈస్ యువర్ క్వశ్చన్. నేషనల్ క్యాన్సర్ అవేర్నెస్ డే అబ్జర్వ్డ్ ఆన్ November 7th. Right answer. 10 marks to Abdul Kalam team. Second question to Srinivas Ramanujan team. Ready? Where did the 54th International Film Festival Award held? Discuss with your team. Yeah, time up. Pass to next group. Subhash Chandra Bose team. Australia. Huh? Australia. Sorry, it's a wrong answer. Okay, pass to CV Raman team. Goa. Right answer. Okay, so next question to Subhash Chandra Bose team. Ready? Yes. And here is your question. Who is our new Chief Information Commissioner? Can I pass? Okay, pass to CV Raman team. Sri Somana. No, it's a wrong answer. Pass to team A. Who is our new Chief Information Commissioner? If you people have no idea, you can pass the question. Can I pass? Yes, pass to Srinivas Ramanujan team. No idea? Alright, so ఎవరు చెప్పలేకపోయారు కాబట్టి అండ్ ద ఆన్సర్ ఈస్ హిరాలాల్ సమరియా. ఓకే, సెకండ్ క్వశ్చన్ టు సివి రామన్ టీమ్ అండ్ హియర్ ఈస్ యువర్ క్వశ్చన్. IITM launches first international campus in. Come on, say loudly. మీకు తెలిస్తే పెద్దగా చెప్పండి. జెన్జీబర్గ్. Right answer. సో సక్సెస్ఫుల్లీ ఫస్ట్ రౌండ్ అయితే కంప్లీట్ అయిపోయింది. వెరీ గుడ్. సో ప్రతి ఒక్కరూ చాలా నీట్గా ఆన్సర్ చేశారు అండ్ స్కోర్స్ ఎలా ఉన్నాయనేది మేడంని అడిగి తెలుసుకుందాం. మ్యాథ్స్ మ్యామ్, స్కోర్స్ ప్లీజ్. ఫస్ట్ రౌండ్ కంప్లీట్ అయ్యే సమయానికి మనకి అబ్దుల్ కలాం టీం 20 points స్కోర్ చేశారు, శ్రీనివాస రామాజునం టీం 10 points స్కోర్ చేశారు, సో సుభాష్ చంద్రబోస్ టీం 0 points అండ్ సివి రామన్ టీం 30 points స్కోర్ చేశారు. సో సివి రామన్ టీం లీడ్లో ఉన్నారు. సో ఫస్ట్ రౌండ్ కంప్లీట్ అయ్యేసరికి సివి రామన్ టీం ఇన్ లీడింగ్. సూపర్, వెరీ గుడ్. అండ్ సెకండ్ రౌండ్లోకి వెళ్ళిపోదాం. ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ సెకండ్ రౌండ్ వచ్చేసి జీకే క్వశ్చన్స్. ఫస్ట్ క్వశ్చన్ టు అబ్దుల్ కలాం టీం. విచ్ ఈస్ ద లార్జెస్ట్ డెజర్ట్ ఇన్ ద వరల్డ్? Sahara Desert. Right answer. 10 points to team A. Next question to Srinivas Ramanujan team. What is the main component in making glass? Silicon dioxide. Right answer. 10 points to Srinivas Ramanujan team. And question to Subhash Chandra Bose team. Name the tallest building in the world. Burj Khalifa. Right answer. 10 points to Subhash Chandra Bose team. And next question to CV Raman team. Ready? Which country shares the largest border? Canada and US. Right answer. 10 points to CV Raman team. And second question in round 2 for Abdul Kalam team. Ready? Which is faster among the following? Chepu. Light. Right answer. And next question to Srinivas Ramanujan team. Ready?
హౌ మెనీ ప్లేయర్స్ ఆర్ ఇన్ సోకర్ టీమ్? హౌ మెనీ ప్లేయర్స్? 11 ప్లేయర్స్. రైట్ ఆన్సర్ 10 పాయింట్స్ టు టీమ్ బి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ టు టీమ్ సి. ఇన్ విచ్ కంట్రీ యు ఫైండ్ ద ఐఫిల్ టవర్? ఫ్రాన్స్. ఫ్రాన్స్ రైట్ ఆన్సర్. సెకండ్ క్వశ్చన్ ఇన్ రౌండ్ 2 ఫర్ సివి రామన్ టీమ్. రెడీ? విచ్ యానిమల్ లేస్ లార్జెస్ట్ ఎగ్స్? ఆస్ట్రిచ్. ఆస్ట్రిచ్ ఆర్ యు ష్యూర్? మీరు ఆల్రెడీ లీడింగ్లో ఉన్నారు, సో రాంగ్ ఆన్సర్ చెప్తే -10 అవుతుంది. ఇస్ ఇట్ ఆస్ట్రిచ్? Yes, it is. 10 points to CV Raman team. So, successfully round 2 కూడా కంప్లీట్ అయిపోయింది. సో సెకండ్ రౌండ్ కంప్లీట్ అయ్యేసరికి స్కోర్స్ ఎలా ఉన్నాయనేది మేడం నడి తెలుసుకుందాం. మేడం స్కోర్స్ ప్లీజ్. సెకండ్ రౌండ్ ముగిసే సమయానికి అబ్దుల్ కలాం టీం 20 మార్క్స్, శ్రీనివాస్ రామానుజన్ టీం 20 మార్క్స్, సుభాష్ చంద్రబోస్ టీం 20 మార్క్స్, సివి రామన్ టీం 20 మార్క్స్. సివి రామన్ టీం లీడింగ్లో ఉంది. సో సెకండ్ రౌండ్ కంప్లీట్ అయ్యేసరికి సో 4 టీమ్స్ అందరూ కూడా సేమ్ స్కోర్లో ఉన్నారు ఈ రౌండ్ వరకు. సో ఫస్ట్ రౌండ్ సెకండ్ రౌండ్ రెండు యాడ్ చేస్తే సివి రామన్ టీం లీడింగ్లో ఉన్నారు. థర్డ్ రౌండ్లోకి వెళ్ళిపోదాం. ఆల్ ద వెరీ బెస్ట్. ఫస్ట్ క్వశ్చన్ ఇన్ రౌండ్ 3 ఫర్ అబ్దుల్ కలాం టీం. రెడీ? కెమికల్ నేమ్ ఆఫ్ CaCO3? కాల్షియం కార్బోనేట్. రైట్ ఆన్సర్. 10 పాయింట్స్ టు అబ్దుల్ కలాం టీం. శ్రీనివాస్ రామానుజన్ టీం, రెడీ? వాట్ ఈస్ ద అటామిక్ నెంబర్ ఆఫ్ బేరియం? వాట్ ఈస్ ద అటామిక్ నెంబర్ ఆఫ్ బేరియం? డిస్కస్ విత్ యువర్ టీమ్. ఎవరి పార్టీ వాళ్ళు మైండ్ లో అనుకోవద్దు. 56. Yes, it's a right answer. 10 points to Srinivas Ramanujan team. And next question to Subhash Chandra Bose team. Ready? Yes, here is your question. Which is main gas present in LPG? Which is main gas present in LPG? Come on, ma. మీకు తెలిస్తే చెప్పండి లేదా పాస్ చేయండి. కార్బన్ డైఆక్సైడ్. రాంగ్ ఆన్సర్. పాస్ టు సివి రామన్ టీం. మీథేన్. రాంగ్ ఆన్సర్. పాస్ టు అబ్దుల్ కలాం టీం. ప్రొపేన్. రాంగ్ ఆన్సర్. లిక్విడ్ పెట్రోలియం గ్యాస్. నేను ఎల్పిజి దాని ఫుల్ ఫామ్ చెప్పమనలేదు. విచ్ ఈస్ మెయిన్ గ్యాస్? నైట్రోజన్. సారీ. సో 4 టీమ్స్ రాంగ్ ఆన్సర్ చెప్పారు. ఇట్స్ బ్యూటేన్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ టు సివి రామన్ టీమ్. వాట్ ఈస్ ద డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ వర్క్ డన్? ఎంఎల్ పవర్ 2 టీ పవర్ మైనస్ 2. ఎస్, రైట్ ఆన్సర్. 10 పాయింట్స్ టు సివి రామన్ టీమ్. And next question, second question in round 3 for Abdul Kalam team. Ready? Yes, ma'am. What is the SI unit of frequency? Hertz. Right answer. 10 points to Abdul Kalam team. Srinivas Ramanujan team. And here is your question. How many calories are of energy is released by boiling eggs? calories. Okay, so pass to next. Subhash Chandra Bose team. 100 calories. No. Pass to CV Raman team. 7. 7. And pass to Abdul Kala. 78. Exactly right answer. Super. Subhash Chandra Bose team. Ready? Yes.
What is the name given to the ultra-filtering units of kidney? What is the name given to the ultra-filtering units of kidney? Pass. Nephron. Yes. Right answer. So, last question and second question, okay? Kwashiorkor disease caused by which of the deficiency following? Vitamins, protein, fats, minerals. Meeku luckily question bagundi. Which of the following an icharu? So anduke meeku ikkada options anedi ochindi. Fats. Wrong answer. First two. Proteins. Right answer. 5 marks to Abdul Kalam team. సో సక్సెస్ఫుల్లీ రౌండ్ 3 కూడా కంప్లీట్ అయిపోయింది. స్కోర్స్ ఎలా ఉన్నాయి అనేది జడ్జెస్ అడిగి తెలుసుకుందాం. జడ్జెస్ స్కోర్స్ ప్లీజ్. సో థర్డ్ రౌండ్ కంప్లీట్ అయ్యే సమయానికి అబ్దుల్ కలాం టీమ్ 35 మార్క్స్ స్కోర్ చేశారు, శ్రీనివాస రామానుజం టీమ్ 10 మార్క్స్ స్కోర్ చేశారు, అండ్ సుభాష్ చంద్రబోస్ టీమ్ 0 మార్క్స్, అండ్ సివి రామన్ టీమ్ 10 మార్క్స్ స్కోర్ చేశారు. ఓకే చిల్డ్రన్, సో ఫైనలీ 4th రౌండ్లోకి ఎంటర్ అయిపోబోతున్నాం. అండ్ మీకు చాలా ఇంట్రెస్టింగ్ రౌండ్, బజర్ రౌండ్, విజువల్ రౌండ్. సో నేను మీకు విజువల్ చూపిస్తాను. సో ఎవరికైతే ఆన్సర్ తెలుసో వాళ్ళు బజర్ ప్రెస్ చేయండి. బజర్ ప్రెస్ చేసిన వెంటనే ఆన్సర్ చెప్పొద్దు. ఎవరు ఫస్ట్ బజర్ ప్రెస్ చేశారు అనేది నేను చెప్తాను, ఆ తర్వాత మీరు ఆన్సర్ చేయాలి. ఓకేనా? ఎవరైతే హరిబరి అయి ముందుగానే ఆన్సర్ చెప్పేస్తారో మైనస్ పాయింట్స్. ఇమేజ్ చూపించేది లేదు, వాళ్ళే ఆన్సర్ చేసేయాలి ఇక. అండ్ బజర్ ప్రెస్ చేసి ఇన్ కేస్ మీరు కనుక రాంగ్ ఆన్సర్ చెప్పినట్లయితే పాస్ ఆన్ లేదు. జస్ట్ మీ పాయింట్స్లో నుంచి, అంటే మొదటి 3 రౌండ్స్లో నుంచి ఏదైతే మీరు స్కోర్ చేసుంటారో వాటిల్లో నుంచి -10 పాయింట్స్. ఓకేనా? రెడీ? లెట్స్ స్టార్ట్. Yes. అండ్ యువర్ ఫస్ట్ ఇమేజ్ ఈజ్ బోధిధర్మ. రైట్ ఆన్సర్. అండ్ యువర్ సెకండ్ ఇమేజ్? Yes, అబ్దుల్ కలాం టీమ్. పీసా టవర్. రైట్ ఆన్సర్. అండ్ యువర్ థర్డ్ ఇమేజ్? అబ్దుల్ కలాం టీమ్. మంగళ్ పాండే. Yes, రైట్ ఆన్సర్. And your next image? Timbi? Mother Teresa. Wrong answer. Minus 10 points. And your next image? C.V. Raman team. Red Fort. Right answer. Next image please. సో ఎవరు చెప్పలేకపోయారు. అండ్ ద ఆన్సర్ ఈస్ పివి నజీమారావు. అండ్ నెక్స్ట్ ఇమేజ్ ప్లీజ్. ఈఫిల్ టవర్. సో సివి రామన్ టీమ్, ఇట్స్ అ రాంగ్ ఆన్సర్. ఓకే, -10 పాయింట్స్ టు సివి రామన్ టీమ్. ఓకే, సో నెక్స్ట్ ఇమేజ్ లో మీకు రాబోతున్న ఇమేజ్ ఏంటంటే మీరు ఇమేజ్ చూసి దాన్ని ఏమని పిలుస్తారు అనేది గెస్ చేయాలి. ఓకే, ఇమేజ్ ప్లీజ్. ఓకే, టింబి. సుభాష్ చంద్రబోస్. రాంగ్ ఆన్సర్. అగైన్ -10 పాయింట్స్ టు టింబి. ద రైట్ ఆన్సర్ ఈస్ ద స్టాచ్యూ ఆఫ్ యూనిటీ. అండ్ -10 పాయింట్స్ టు టింబి. నెక్స్ట్ ఇమేజ్ ప్లీజ్. సుభాష్ చంద్రబోస్ టీమ్. దొక్క సీతమ్మ. రైట్ ఆన్సర్. సో కంప్లీట్లీ మనకి ఇమేజ్ రౌండ్ అయితే కంప్లీట్ అయిపోయింది. స్కోర్స్ ఎలా ఉన్నాయి అనేది మేడం అడిగి తెలుసుకుందాం. జడ్జెస్ స్కోర్స్ ప్లీజ్. 4th రౌండ్ ముగిసేసరికి అబ్దుల్ కలాం టీమ్ 20 మార్క్స్, శ్రీనివాస రామానుజన్ టీమ్ -10 మార్క్స్, సుభాష్ చంద్రబోస్ టీమ్ 10 మార్క్స్, సివి రామన్ టీమ్ 0 మార్క్స్. రైట్.
సో 4 రౌండ్స్ కంప్లీట్ అయిపోయాయి కనుక సో ఫైనల్ స్కోర్స్ అనేది ఎలా ఉన్నాయనేది కూడా జడ్జెస్ని అడిగి తెలుసుకుందాం. మ్యామ్, ఫైనల్ స్కోర్స్ ప్లీజ్. సో నౌ వీ ఆర్ గోయింగ్ టు అనౌన్స్ ద ఫైనల్ స్కోర్. శ్రీనివాస్ రామానుజన్స్ టీమ్ ఇస్ లీడింగ్ విత్ 30 పాయింట్స్. సుభాష్ చంద్రబోస్ టీమ్ విత్ 30 పాయింట్స్. సెకండ్ ప్లేస్ బై సివి రామన్ టీమ్ 60 పాయింట్స్. అండ్ నౌ ద విన్నర్స్ ఆర్ అబ్దుల్ కలాం టీమ్ విత్ 95 పాయింట్స్. సో ఫైనల్లీ క్విజ్ రౌండ్ కంప్లీట్ అయ్యేసరికి రన్నర్స్ గా సివి రామన్ టీమ్ అండ్ విన్నర్స్ గా అబ్దుల్ కలాం టీమ్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్స్ ఎ లాట్ ఫర్ హోల్ యాక్ట్ టీమ్ ఫర్ కండక్టింగ్ దిస్ క్విజ్ కాంపిటీషన్ ఇన్ అవర్ స్కూల్ అండ్ అవర్ బాలాజీ నగర్ నారాయణ ఈటెక్నో అండ్ ఒలంపియాడ్ స్కూల్. We will conduct all the cultural events in a grand manner. Along with the cultural events, we organize these type of quiz competition in our school. And we should be very thankful for hosting this quiz competition in our school. Thank you, ACT. So, we are chosen kada irozu Narayana E-Techno and Olympiad branch lo quiz competition. So, hope you all enjoyed and korukuntu. Idi vaati quiz competition. Maro quiz competition program to malli kalata. Antavarku selavu. Namaskaram.